హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర, మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ రోల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మన రీసెంట్గా చూసుకుంటే కనుక లాస్ట్ 1 ఇయర్ నుంచి మనకి పల్స్ ఆక్సిమీటర్ అనే ఒక డివైస్ వచ్చేసరికి మనకి ఎసెన్షియల్స్లో ఒక ఇంపార్టెంట్ డివైస్ అయితే అయిపోయిందనమాట. సో ఇది వరకు చూసుకుంటే కనుక మనకి మంచిది కావాలంటే ఒక 1000 రూపాయలు 1200 1600 వరకు పెడితే వచ్చేది. ఇప్పుడు మనకి 2000 2500 రూపాయల వరకు అయితే పెట్టాల్సి వస్తుంది అనమాట. చాలా వరకు ఇది చాలామంది అఫోర్డ్ చేయలేకపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను ఒక ఇవాళ ఇంట్రెస్టింగ్ యాప్ని అయితే తీసుకొచ్చాను. ఇదైతే సేమ్ పల్స్ ఆక్సిమీటర్ ఎలా అయితే పనిచేస్తుందో అదేవిధంగా పనిచేస్తుంది అనమాట. అది ఎలా పనిచేస్తుందో ముందుగా మనం తెలుసుకుందాం. గ్లేట్ చెక్కండి, ఈ వీడియో వెంటనే స్టార్ట్ చేద్దాం. సో అసలు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, అదేవిధంగా ఈ వేరబుల్స్ అనేవి ఏవైతే ఇలాంటి డివైస్ ఉన్నా ఎలా పనిచేస్తాయో నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకి ఇలాంటి డివైజెస్లో మనకి స్మార్ట్ వాచెస్లో కానీ పల్స్ ఆక్సిమీటర్స్లో కానీ మనకైతే ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ మనకి ఎలా కనబడుతుంది అంటే మనకు ఒక లైట్ అయితే మనకి ఈ విధంగా అయితే కనబడుతూ ఉంటుంది. జనరల్గా మనకి ఎప్పుడైనా ఇలాంటి స్మార్ట్ డివైజెస్లో కానీ అదేవిధంగా స్మార్ట్ వాచెస్ పల్స్ ఆక్సిమీటర్ లేదా ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ అదేవిధంగా మనకి ఇలా లైట్ అయితే కనబడుతుంది. బట్ మనకి స్మార్ట్ ఫోన్లో మనకి ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ లాంటివి ఏమి ఉండవు. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే కనుక ఈ యాప్ వచ్చేసరికి మనకి కెమెరాని అదేవిధంగా ఫ్లాష్ లైట్ని రెండింటిని యూస్ చేసుకుని అదైతే వర్క్ చేస్తుంది. హార్ట్ బ్యాండ్స్ కానీ అదేవిధంగా మనకి పల్స్ ఆక్సిమీటర్స్ కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యాప్ కానీ ఏదైనా సరే ఇందులో మనకి బేసిక్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఫోటోలిథిక్ సిమోగ్రఫీ అని చెప్పేసి పీపీజీ అని చెప్పేసి అదే సేమ్ టెక్నాలజీ అయితే వర్క్ అవుతుంది. బట్ మనకి స్మార్ట్ బ్యాండ్స్లోని లేకపోతే పల్స్ ఆక్సిమీటర్స్లో మనకి ఏంటంటే ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. దాని ద్వారా మనకైతే కరెక్ట్గా తెలుస్తూ ఉంటుంది. బట్ మనం మన స్మార్ట్ ఫోన్లో మనకి ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ అయితే ఉండవు. కాబట్టి మనం ఏంటంటే మనకి కెమెరాని అదేవిధంగా ఫ్లాష్ లైట్ని యూస్ చేసి మనైతే ఈ యాప్ అయితే మెజర్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం స్మార్ట్ ఫోన్ కెమెరాని ఫ్లాష్ లైట్ని మనం ఎప్పుడైతే క్లోజ్ చేస్తున్నామో అందులో లైట్ ఇంటెన్సిటీని బట్టి అదైతే మనకి క్యాలిక్యులేట్ చేసి మనకి బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ అదేవిధంగా పల్స్ రేట్ని అయితే మనకైతే చెప్తూ ఉంటుంది. మనకి హార్ట్ బీట్ ఎంత ఉంది ఇవన్నీ రీడింగ్స్ అయితే చెప్తుంది అనమాట. ఇప్పుడు ఒకసారి క్విక్గా చెక్ చేద్దాం ఈ యాప్ ఎలా యూస్ చేయాలి, అదేవిధంగా దీన్ని రీడింగ్స్ ఎంత యాక్యురేట్గా ఉన్నాయో మనం ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మెజర్ చేసుకోవడానికి మీకు ఒక యాప్ అయితే అవసరమవుతుంది. మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ పేరు వచ్చేసరికి కేర్ ప్లిక్స్ వైటల్స్ అని చెప్పేసి ఈ యాప్ అయితే యూజ్ అవుతుంది. ఇది మన ప్లేస్టోర్లో అయితే ఫ్రీగా అవైలబుల్లో ఉంది. దీని ఫైల్స్ అయితే వచ్చేసరికి మనకి 30 MB అయితే ఉంటుంది. సో దీన్ని మీరు సింపుల్గా మీరు ఓపెన్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత. తర్వాత దీనికి ఒక పర్మిషన్ అడుగుతుంది, కెమెరా పర్మిషన్ అడుగుతుంది, అలౌ చేయండి. సో ఫస్ట్ మీరైతే రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అన్ని జెండర్ డీటెయిల్స్, ఏజ్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అన్నీ అడుగుతుంది అనమాట. ఫస్ట్ మీరు అయితే పూర్తిగా అయితే ఎంటర్ చేయాలి. నేను ఎంటర్ చేసిన తర్వాత మీకు అయితే మళ్ళీ హోమ్ స్క్రీన్లో కనబడతాను. సో ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి రికార్డ్ వైటల్స్ అని ఉంది కదా, సో ఇక్కడైతే మనం అయితే ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేసిన తర్వాత మనకి కెమెరా లొకేషన్ అడుగుతుంది, అలో కొట్టండి. సో దీది ఏం అడుగుతుంది అంటే మీకు వెనకాల ఏదైతే కెమెరా ఉందో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్ట్ స్కానింగ్ క్లిక్ చేసిన తర్వాత వెనకాల ఉన్న కెమెరా అదేవిధంగా ఫ్లాష్ని అయితే కవర్ చేయమని చెప్తుంది అనమాట. సో కవర్ చేయమని చెప్తుంది, అది తర్వాత రీడింగ్ తీస్తుందని చెప్తుంది. ఇది మనకి ఇంట్రడక్షన్ అయితే ఇస్తుంది అనమాట ఈ విధంగా. తర్వాత స్టార్ట్ స్కాన్ అని కొట్టండి. సో స్టార్ట్ స్కాన్ అని కొట్టగానే మీకు ఇక్కడ ఏదైతే ఈ కెమెరాకి అదేవిధంగా ఈ ఫ్లాష్ లైట్కి మీరైతే కవర్ చేయాలన్నమాట. ఈ విధంగా మీరు కవర్ చేస్తే అదైతే క్యాలిబ్రేట్ చేయడం మొదలు పెడుతుంది. సో మీకు కెమెరా మనకైతే ఒక చిన్న సౌండ్ అయితే వస్తుంది ఈ విధంగా, అదైతే మెజర్ చేస్తున్నట్టుగా. సో మొత్తం ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఒక 30 to 40 seconds అయితే టైం పడుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే మనకి హార్ట్ రేట్ చెప్తుంది, అదేవిధంగా
బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉందో చెప్తుంది, అదేవిధంగా రెస్పిరేషన్ రేట్ ఎలా ఉందో మనకైతే చెప్తుంది అనమాట. సో ఈ విధంగా మీరైతే పల్స్ ఆక్సిమీటర్ ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళైతే సింపుల్గా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని కూడా మీరైతే ఇనీషియల్గా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అసలు మీకు కరెక్ట్గా ఉందా లేదా అని మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఈ యాప్ అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.